వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ రజనీకాంత్ సీఎం యోగి కాళ్ళు మొక్కారు ఈ వార్త ఇప్పుడు తెగ అల్చల్ చేస్తుంది అంత పెద్ద స్టార్ హీరో వెళ్లి సీఎం యోగి ఆదిత్యనాథ్ కాళ్ళు మొక్కడం ఏంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు కానీ రజనీకాంత్ ఎంత డౌన్ టు ఎత్ మనందరికీ తెలిసిన విషయమే తాను చాలా పెద్ద హీరో అన్న విషయం కూడా చాలా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటారు చాలా సింప్లిసిటీగా ఉంటారు ఇప్పుడు జైల సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు రజనీకాంత్ తలైవా అంటే అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో వేరేగా చెప్పనవసరం లేదు ఆయన చేసే పనులు సేవా కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి ఇక దీంతో ఆయన చాలా వైరల్ గా మారుతారు సిఎం యోగి ఆదిత్యనాథ్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశారు లక్నో యోగి నివాసానికి వెళ్లిన ఆదిత్యనాథ్ కలిసిన సమయంలో తన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు రాజకీయ నాయకుల తలైవా అని ప్రశ్నిస్తున్నప్పటికీ రజనీకాంత్ కి పాజిటివ్ గా మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అని రజనీకాంత్ ఆయన పాదాలకి నమస్కరించలేదని యోగి చిన్న వయసులోనే దీక్ష తీసుకుని సన్యాసం తీసుకున్నారు గనక అదే సమయంలో గోరఖ్పూర్ మఠంలో పూజారిగా కూడా పనిచేశారు కనుక ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఒక సీఎం అన్న హోదాలో కాదు కేవలం ఆయన ఒక ఖచ్చితమైన నిష్ఠతో కూడిన యోగి అందుకే ప్రధాని పూజారిగా ఉన్న వ్యక్తి హిందూ సాంప్రదాయం ప్రకారం మనం కూడా చాలా మంది పూజార్లు కనిపించినప్పుడు పాదాభివందనం చేస్తుంటాం ఇక ఆ క్రమంలోనే మూవీ సక్సెస్ అయింది ఆ సంతోషంలో ఉన్న నేను కేవలం ఒక గొప్ప వ్యక్తిగా భావించి పాదాభివందనం చేశాను అంటూ ఇలా చేసి మరొకసారి ప్రూవ్ చేశారు రజనీ ఎంత డౌన్ టు ఎర్త్